హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ ఇండస్ట్రీలోని నటుల యొక్క జీవితాలు మనం అనుకున్నంత అందంగా ఏముండవు. వారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ అవేం కనిపించకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రోజా గారు. రోజా గారు ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్గా రోజా గారు ఓ టీవీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ షోలో తన జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చెప్పారు. రోజా గారు 1991 నుండి సినిమాలలో నటిస్తున్నారు. 90వ దశకంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు రోజా గారు. టాప్ హీరోయిన్గా రోజా గారు ఎంతో సంపాదించినా కూడా 2002 వరకు తనకు ఉన్న అప్పులు కట్టడానికే సరిపోయాయట. దాదాపు ఒక 10 సంవత్సరాలు తన సంపాదనంతా అప్పులకే పోయాయి. అంతేకాకుండా రోజా గారి వివాహం సెల్వమణి గారితో జరిగాక తనకి ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉండేదట. దాంతో డాక్టర్స్ రోజా గారికి పిల్లలు పుట్టారని చెప్పారట. దాంతో రోజా గారు చాలా బాధపడ్డారట. కానీ పెళ్ళైన సంవత్సరంలోపే తన కూతురు అంశమాలిగా పుట్టిందని ఈ షోలో చెప్పారు రోజా గారు.